నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఖాళీ అయిపోతున్నారు. 10 మెంబర్స్ కూడా ఆయన బీజేపీకి, ఇద్దరు జనసేనకి, ఇద్దరు టీడీపీ 6 మెంబర్స్ అనేటువంటి కామెంట్స్ వస్తున్నారు. ఏం చేస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెట్టుబడిదారీ వ్యవస్థతో యుద్ధాన్ని కలిగి ఒక బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకునే నా బీసీలు నా ఎస్సీలు నా అనుకునే నానా తెప్పలు పడ్డాడు. ఈ రాజకీయ నాయకునికి పేరుకు మాత్రమే వాళ్ళ క్యాస్ట్ కార్డ్స్ దేనికి ఉపయోగపడతాయంటే రాజకీయ చిత్రతను ప్రదర్శించాడు సార్. వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఉన్నత ప్రమాణాలు కనిపించిన నాయకుడిని అయినా సరే వాళ్ళకి కనీస కనికాలు ఉండదు. ప్రధానికి తెలుగుదేశం తీసుకున్నాం గతంలో ఎస్పీవీ రెడ్డి బూత్ ఎలాంటి మొత్తం ఇంకా ప్రమాణశేఖరం కూడా కండుగా మర్చుకుని పోయాడు. తదనంతర పరిణామంలో ఇవాళ అందరు కలుపు కొట్టారు. సుజనా చౌదరి సీఎం రమేష్ యాదవ్ పెట్టిన రాజ్యసభలో ఏం చేశారు అన్న ఎవరికి మూడో కంటికి చెప్పకుండా ఇలా కనకనాలు ఒక్కడే కూర్చోబెట్టి మిగిలిన అందరూ అటకమేది బీజేపీలో విలీనం చేసేసారు ఏకంగా. సో వచ్చేది ఏంటంటే సార్, కన్సిస్టెన్సీ అన్నది ఉండదు. ముఖ్యంగా రాజ్యసభ అన్నది ఎప్పుడో మహానుభావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక చదువుకున్న వాళ్ళు ఉన్నత ప్రమాణంలో ఉన్నవాళ్ళు రాజ్యాంగాన్ని చట్టాలని తయారు చేసి అంత సామర్థ్యం ఉన్న అధిరథ మహారథులైన లాయర్ని అటువంటి చేశారు. కానీ ఇప్పుడు అదంతా బిజినెస్ మాడ్యూల్. వీడు పార్టీకి 100 కోట్లు ఇచ్చి 10,000 కోట్లు సంపాదించే సామర్థ్యం ఉన్నవాడు రాజ్యసభకి వెళ్తాడు. ఇది జడ్డి వల్ల ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఉండిపోవు కబుర్లు చెప్తే మీరు జడ్డి వేదంలో నమ్ముకుంటే నమ్ముకుని చావండి. నాకైతే సంబంధం లేదు, నేను మొహమాట లేకుండా చెప్తున్నా. 100 కోట్లు పార్టీ అదాన పెట్టి 10,000 కోట్లు సంపాదించే సామర్థ్యం రాజ్యసభ ఎంపీలు పోతారు. సో ఇలాంటిది ఎప్పుడైతే మొరాటమీని బ్రేక్ చేస్తూ ఈ మోపీ దేవులు అటువంటి ఎగ్జాంపుల్ చెప్తారు. చీరు కూర్చొని తారలాడింది 2 సార్లు కనీసం గెలవలోని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేసి మళ్ళీ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి రాజ్యసభ ఎంపీ ఇప్పిస్తే ఎక్కడ దరిద్రం అండి? దరిద్రానికి నిదర్శనం ఎందుకంటే ఇవాళ ఇన్ని ఫిషింగ్ ల్యాండ్ హార్బర్లు కానీ లేదా ఫిషింగ్ హార్బర్లు కానీ ఇన్ని పెట్టాడంటే ఆ సామాజిక వర్గ పరిరక్షణకే కదా. ఒక ఐకానిక్ పర్సనాలిటీకి అందులో నుంచి ఒక సామర్థ్యం కలిగిన రాజ్యసభ దాకా పంపించడం. ఇక్కడికి వచ్చారు కదా, నాకు తెలిసి అందులో నిరంజన్ రెడ్డి ఒకడు, నెక్స్ట్ ఏమో ఈ సుబ్బారెడ్డి ఒకడు, విజయసాయిరెడ్డి ఒకడు, ఇప్పుడు అయోధ్యరామ్ రెడ్డి, ఈ 4 5 రెడ్లు ఉన్నారు. ఇందులో నాకు తెలిసి ఆ విజయసాయిరెడ్డి అండ్ సుబ్బారెడ్డి అప్లికేషన్తో ఉంటారు తప్ప మిగిలిన మీద అయితే నాకైతే నమ్మకం లేదు, అస్సలు నమ్మకం లేదు. అది ముఖ్యంగా అయోధ్యరామ్ రెడ్డి మీద అయితే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో సోమిరెడ్డి విజయసాయిరెడ్డి గడుపు కొట్టి ఎంపీ అవడానికి చేసిన ఒక దాష్టికానికి 23+ ఇంకో 15 గేమ్ చేస్తాను అన్న దగ్గర తెలుగుదేశం రోజు నిలువరించబట్టి కాబట్టి కానీ ఇంకేసింది. దీనికన్నా ముందు ఇంకొక మచ్చు తొడక వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి స్థిరం లేదని చెప్పడానికి ఆర్కే వెళ్ళి కాంగ్రెస్ లో చేయని మళ్ళీ అటక్కడి వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేయని ఇన్కన్సిస్టెన్సీ. సో ఇన్కన్సిస్టెన్సీని పెట్టుకుని ఒకదో కట్టుకుని గోదావరి యుద్ధం జగన్మోహన్ రెడ్డి నిశ్చయించుకుంటే 2 జైలు దండం పెట్టాలి. మూడోది ఇక్కడ ఈ రాజకీయంలో ఏంటంటే వీళ్ళు ఇవాళ ఇక్కడ రాజ్యసభలో తెలుగుదేశంకి ఎన్డీఏ కూటమికి ఒక్కడు లేడు సార్. ఇప్పుడు పైపచ్చి నిన్న రివర్స్ టెండరింగ్ క్యాబినెట్ నిర్ణయాలు ఇలాంటివి మీరు గమనించగలిగితే ఇప్పుడు పోలవరకు 12,500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ గ్యారంటీగా రాజ్యసభలో ఉంటారు. వీళ్ళు ఏదో తెచ్చేసినట్టుగా ఏదో తేనట్టుగా ఇవన్నీ ఏంటంటే ఉన్నదన్నట్టుగా నెట్ నుండి మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బాబురావు కొత్తలు ఉన్నారు, ఫస్ట్ అవర్ టైం అనుకుంటారు బాబురావు. రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒక ఇది ఇచ్చింటారు. ఏదో ప్రెస్ మీట్లు పెడతారు రేపు నాకైతే నమ్మకం లేదు. ఇది ఏంటంటే 100 కోట్లు ఇచ్చే సామర్థ్యం అతని దగ్గర లేదు. అయినా సరే సామాజిక వర్గ పరిరక్షణల కోసం అంబేద్కర్ భావజాలను విస్తృతంగా తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో తన కంటిని తన వేళ్లతో కాకుండా వాళ్ళే వేళ్లతో కూర్చుని ఉదంతా కలిపి నిర్ధారించండి. వీళ్ళు ఇది విదిన్ స్పాన్ ఆఫ్ నో టైం గతంలో రఘురామ కృష్ణరాజు స్పీకర్ రాజీనామా ఎన్ఆర్ల తాస్తారం చేసేది చూసాం. ఇవాళ ఎంపీలు విలీనం తాగా చూస్తున్నాం. ఈ రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గర ఇవాళ వీళ్ళు 12 వరకు అపాయింట్మెంట్లు ఉన్నాయి. నాకు తెలిసి అఫీషియల్ గా మస్తాన్ రోజున ఇది ఉంది మోపీదేవ్ గారిది. సూర్యారావు కూడా వెనకాల వెళ్తున్నాడు విషయం కన్ఫర్మ్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ చేసే రాజకీయాలు ప్రజలు నిర్ణయించుకుంటారంటే ప్రజలకు సమస్యలకు సంబంధం లేదు. ఇచ్చేది ఈ ఎంపీ లాట్స్ వీటి నుంచి ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ గేమ్ అవుతాయి అన్న దగ్గర రాజ్యసభలో వీళ్ళకి ఎప్పుడైతే ఉనికి లేదో 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్న 11 స్థానాలతో ఎప్పుడైతే మొన్న ఈ బిల్లు ఏదంటే వక్ఫ్ బోర్డు బిల్లు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందో దీని అంతటికన్నా ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నాను. 12.5% ఓటు బ్యాంక్ తో వేరియేషన్స్ తో గెలిచిన ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గర గొడవ చేసే పరిస్థితి తెరలేకపోతుంది. సో ఎప్పుడైతే తెరలేకపోతుంది దగ్గర ఇక్కడ అనిశ్చితిని గురి చేసి దీంతో ఏంటంటే సమతుల్యతని ఎక్కడ వేలుగా హైయెస్ట్ నష్టపోయింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ తెలుగు రాష్ట్రంలో. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన ఢిల్లీ వేదికగా
ఆ ఏడీఎంకే కానీ ఇలాంటివన్నీ మీరు గమనిస్తే తమిళనాడులో కూడా ఇది దాచికలు జరిగిన మాకు తెగుదు రాలేదు మేము చేయలేకపోయామని నిస్సహాయతను ప్రదర్శించి దగ్గర ఇతను ఎప్పుడైతే ఢిల్లీ వేదికగా ఒక ప్రక్రియకి తెరలేపినప్పుడు ఇండైరెక్ట్ వెర్షన్స్ లో ఇతనికి పార్టీకి కాలు నరికే కార్యక్రమానికి తెరలేదు. జగన్మోహన్ రెడ్డి భయపెడితే భయపడిపోతాడన్న ఎడ్డిమోలోకాలకి ఖచ్చితంగా ఈ పదకొండు నోట్ల నాలుగు లేనాడు కనకమేళ గారికి తీసిపోయిపోయాడు చెప్పొచ్చు. ఈ నోట్ల నాలుగు లేని విజయసాయి రెడ్డి మా అయితే ఏదో మాట్లాడతారు కానీ రాజ్యసభ సాక్షిగా మిగిలిన అందరూ జుజుబీ బ్యాచ్ వీళ్ళతో ఏమైపోతుందన్నా అపవాదులు ఉపవాదులు ఆయన ఏమో ఉన్నాడంటే నేతే నమ్మే పరిస్థితి ఉండేది. ఇంత ఏమి కాదు కానీ గేమ్ నెంబర్ కి 11 దగ్గర భక్తి బోర్డు అన్న విషయంలో ఇవాళ ఎన్డీఏకి సమదూరం పాటిస్తూ కాంగ్రెస్ కి సమదూరం పాటిస్తున్నా పైపంచి సమాజవాదీ పార్టీ లాంటి పార్టీలు ఎప్పుడైతే సంఘీభావాలు ప్రకటించాయి ఏడీఎంకే కానీ డిఎంకే కానీ ఇలాంటివన్నీ ఒక భయం అయితే ఉంటుంది. సదరన్ స్టేట్స్ లో నేను ఎప్పటి నుంచి చెప్తున్న దగ్గర ఒక పవర్ జనరేషన్ అన్నది ఒక ఫ్రంట్ కనుక తెరలేకపోతే దాంతో వచ్చే ఉపద్రవాలకి బీజేపీ ఎప్పుడైనా సరే నెగిటివ్ టాక్టిక్స్ నే ఆపాదిస్తుంది. పైపంచు తెలుగు రాష్ట్రంలో చకోర పక్షులు ఎదురు చూస్తున్న ఉదంతం ఇప్పుడు ఎద్దరు చంద్రబాబు గారు లోకేష్ గారికి ఈ టర్మలో ఇక్కడ కేటీఆర్ నాయించినట్టు నాచకుండా తేల్చుకోకపోతే రాజకీయ భవిష్యత్తులు ఏమవుతాయి అందరికీ తెలుసు. సో లోకేష్ ఎక్స్పెరిమెంట్లు కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రాజకీయ ముఖ చిత్రాలే మారుతాయి. పైపంచి 21 స్థానాలు ఇలా గెలిపించి 20 స్థానాలు గెలిపించిన బీజేపీ వాళ్ళేం గమ్ములు ఉండరు పైకి మాత్రమే. ఇక్కడ క్లచర్స్ మీద ఉన్న ఈ ప్రభుత్వానికి నితీష్ కుమార్ ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఓ పక్క పరిరక్షించేస్తారన్న అపవాదులు అదే ఉండరు. మాక్సిమం అమ్మనాడు పేర్ లో గ్యారంటీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న పరిణామాల్లో ఇవాళ ఫస్ట్ వైఎస్ఆర్సీపీ కాల్ చేయకూడదు తీసుకోకుండా ఒక అనిశ్చితి క్రియేట్ చేస్తూ వాళ్ళు చూడండి కావాలంటే వీళ్ళు ఇంక ఎత్తుకోలేరు వీళ్ళ పార్టీ మూసేస్తారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇదే మాటకి 23 స్థానాలు వచ్చిన చంద్రబాబు నాయుడు రాజ్యసభలో మొత్తం విలీనం చేసిన తెలుగుదేశం పార్టీ రిట్రీవ్ అయ్యే 164 రాలేదు. ఇది ఎక్కడ చర్చనీయాల్సి వచ్చింది? వీళ్ళైతే అచ్చని పచ్చకోవచ్చు. 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు 23 స్థానాలు ఇచ్చి పరిమితం చేస్తే తప్పు కాదు. కానీ 5 సంవత్సరాల అనుభవం రాయించుతూ ఏ నాయస్థిరు నా బీసీలు అనుకుని ఆ ఉన్నశిఖరాలు ఇచ్చుకుని ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కడ పరిరక్షించకుండా కార్యకర్తలు నాయకులను ఎక్కడ ఆమె దూరంలో వచ్చిన బాబానికి ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేసిన తర్వాత ఇతరులు అయితే ప్రజలు అట క్షమించారట ఈ జీవితాలు ఈ ట్రాగుడిన తర్వాత ఈ భోగరి స్థానంలో బెదరగొడుతుంటే బెదిరిపోతే అంటే జగన్మోహన్ రెడ్డి కాదు బెదిరేవాడు నాయకుడు అన్నవాడు ఎవడైనా ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు అంటే నవ్విపోతారు ఎవరన్నా ఆయన పార్టీ ప్రస్థానం అనే డైరెక్ట్ చెప్పాను. నేను మా అమ్మ తప్ప నాకు దిక్కు దేవాలయం లేదు ఇవాళ దగ్గర నుంచి నా ప్రస్థానం డిఫరెంట్ గా స్టార్ట్ అవుతుంది. మీరు ఎందుకు మీ పొలిటికల్ కెరియర్స్ ని బ్రష్ పట్టించుకున్నట్టు అదో శ్రీకాంత్ రెడ్డి ఈ విజయసాయి రెడ్డి ఎక్కడ నిలబడిన ఉదంతాలు తెలుసు. అలా నీటిగా మోపి దిగుకొని నిలబడ్డాడంటే అవకాశవాదానికి ఎలా తరలేకుండా గమనించుకున్నాను. ఇవాళ కేవలం పేరుకు మాత్రమే 11 మంది ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తారన్న దగ్గర దీనికి కూడా విఘాతం కలిగించే పరిస్థితి తీసుకొస్తున్నారంటే దేశ రాజకీయ ముఖ చిత్రాలు మార్చే సామర్థ్యానికి ఎక్కడైతే ఒక వేదిక క్రియేట్ అయిందో ఎస్ మిగిలినందరికి భరోసాగా నేను ఉన్నాను మీ రాష్ట్ర సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ప్రయత్నించే దగ్గర నా సంఘీభావాలు కూడా ఉంటాయన్న దగ్గర కొన్ని పార్టీలు ఒక ఏకతారం మీద 10-13 పార్టీలు వచ్చిన కల్లా ప్రకంపం లేని విధంగా ఉంటాయి చూడు. ఇతర స్థాన ఈ 3 నెలల్లో వాళ్ళు చేసి విధ్వంసం ఎలా ఉంటుందంటే దీని విధ్వంసం కింద చెప్ప రాజకీయ క్షేత్రంలో నిలకల్లేని వాళ్ళందరినీ కోడిపెట్టలు పట్టిన పెట్టి విన్యాసానికి ధరలేస్తే వీళ్ళు రాజీనామా ఫస్ట్ యాక్సెప్ట్ అవుతాయా? రెండోది వీళ్ళు రాజీనామా చేసిన తర్వాత 104 మంది ఉన్నప్పుడు గతంలో 151 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిపించుకున్నప్పుడు వీళ్ళైతే పెట్టుబడిదారులు ప్రతిష్ఠించుకుంటారు. గమనించుకోమనండి ఏ యుద్ధానికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారీ వ్యవస్థ మీద అన్న దగ్గర ఈ రోజు తన మొనాటమెంట్ బ్రేక్ చేయడం కూడా వాళ్ళకి నచ్చట్లేదంటే అంటే పాత దిక్కుమాల రాజకీయాలు కాస్త ఎంతకపోయడానికి తాలింపులు పెట్టి అలాగే శాశ్వతంగా మీరు ఇప్పుడు గమనించండి ఏ పార్టీకి కూడా కొత్త నాయకుడిని తయారు చేసుకునే సామర్థ్యాలు ఈ పారాచూట్ బ్యాచ్ గారు అందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ ఈ పార్టీ ముఖం తీసి ఆ పార్టీ ముఖం తీసి ఈ పార్టీ ఇప్పటికైనా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ కొత్త నాయకులు తయారు చేసుకుని ఎమర్జ్ చేసుకుంటే 101 గెలిచినప్పుడు కూడా ఎంతమంది నాయకులు గెలిచారు తెలుసు. ఈసారి 11 మందిలో ఎంతమంది కొత్త నాయకులు గెలిచారు కూడా కళ్ళముందు కనబడుతున్నప్పుడు ఎవరక్తానే దేశ రాజకీయాలకు పరిచయం చేయండి కొత్త పంథాకి తెరలేపండి. ఇలాంటి భోగనిగలు నమ్ముకుని రాజకీయాలు చేద్దామంటే ప్లీజ్ విశ్వసనీయత విశ్వాసం చాటుకునే నాయకులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వాళ్ళు అరుదుగా పార్టీకి సైడ్ అవుతూ ఉంటారు అవమానాలని భరిస్తారు నాయకుడిని ఆరాధిస్తానంటారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు వెనక నుంచి గోతులు అయితే తవ్వారు. ఇలా గోతులు తవ్వి బ్యాచ్కెళ్ళి కనుక ఏ పార్టీ అయినా పరిరక్షించుకోగలిగితే దానివల్ల పార్టీకి వచ్చి ఉపద్రవాలు నిలువరించుకోవడం నల్లేరు మీద ఎవడ చెప్పాడు? నేను డిబేట్ లో నాట్లాడు సీనియారిటీ గౌరవం లేవు వాళ్ళకళ్ళు ఏమంటే మరి నిన్న కాకపోయిన ఎమ్మెల్సీలో బొత్స సత్యనారాయణ గారికి ఆయన ఇచ్చిన గౌరవం కనబట్టలేదా? కాంగ్రెస్ ఇచ్చిన పారాచూట్ కేసులు వచ్చిన బ్యాచ్లకి ఎవరి పరిరక్షణ ఏ విధంగా జరుగుతుందో చూడమనండి. ఇవన్నీ కనిపిస్తున్నా సరే దాటవేత ధోరణులతోనూ
ఒక పార్టీని అభాస్పాలు చేయడానికి, ఒక పార్టీని నిర్వీర్యం చేయడానికి, ఎందుకంటే ఒరిజినల్ గా ఈ విధమైన ప్రజాపాలన అందించడం ఈ రాజకీయ ముఖచిత్రంలో ఈ 78 సంవత్సరాల్లో ఈ రాజకీయ స్వతంత్రంలో ఏ జాతీయ పార్టీ కానీ ఓ రేషనల్ పార్టీ కానీ ఈ విధమైన ప్రస్థానం చూపించడం అవంతమైనది. కేవలం వాళ్ళ మీద బొడ చెల్లే కార్యక్రమం, వాళ్ళని అభాస్పాలు చేసే కార్యక్రమానికి తెరలేపినప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదు, ఎక్కడ పడ్డాడు అక్కడ లేచి చూపించడంలో జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ వస్తుంది. కానీ ఇవాళ ఈ రాజకీయ మార్పు ఏదైతే సంతరించుకోబోతుందో రాజ్యసభ సాక్షిగా, ఒక నా బీసీలు నా ఎస్సీలు నా దగ్గర ఒక పెట్టుబడిదారి వ్యవస్థ క్లాస్ వార్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి అర్థం పరమార్థం వీళ్ళే చెప్తున్నారు. బికాస్ వీఆర్ ఓన్లీ డూయింగ్ క్లాస్ వార్, వీఆర్ డిఫరెన్షియేటింగ్ ద పీపుల్. అంబేద్కర్ కన్నా మహానుభావుడు కన్నా కళ్ళని సార్థకత చేస్తూ ఉన్నత శిఖరాలకు అవకాశాలు కల్పిస్తున్న రాజకీయ క్షేత్రంలో దాన్ని కూడా కాలదన్నుకుంటున్నారు అంటే సొంత ప్రయోజనాల దేశ రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల గురించి ఓ విస్తృతంగా చెప్పే బీజేపీ అనగా కూడా పోవడానికి వెనక ముందు ఆడట్లేదంటే ఏం చెప్పాలో, సముచిత న్యాయం సమస్థానం అన్న దగ్గర ఒక పార్టీ చేసిన ఒక విభిన్న తరహా రాజకీయానికి ఇవాళ ఏ సమాధానం వస్తుందో చూడండి. పార్టీకి విజ్ఞత విశ్వసనీయత చాటుకున్న వాళ్ళకి అవకాశాలు ఎలా ఇచ్చారు కూడా చూసుకోమండి. విజయసాయి రెడ్డికి కానీ నిరంజన్ రెడ్డికి కానీ సరే ఒక పక్క వీళ్ళందరూ వెళ్తానంటే రీసెంట్ గా చంద్రబాబు గారు కామెంట్ చేశారు, ఎవరైనా సరే పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలోకి రావచ్చు అనేటువంటిది ఆయన ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. సభా సూపర్ రాజీనామా చేస్తే స్పీకర్ యాక్సెప్ట్ చేయాలి, మండల చైర్మన్ యాక్సెప్ట్ చేయాలా? మండల చైర్మన్ అయితే ఇవాళ వైఎస్ఆర్ సీపీ ఉన్నారు కాబట్టి ఇవాళ ఆరు కూడా లైన్ కట్టించున్నారు పదో మంది ఈ పోతులు సుజేత వీళ్ళందరూ ఎవరండి, ఎవరు అసలు రాజకీయాలు ఆ పరిటాల తిరిగి చెంబు బ్యాచ్లు వీళ్ళన్నీ ఈ చెంబు బ్యాచ్లకి అన్నిటికీ ఓ ఉన్నత శిఖరాలు ఎక్కించేస్తామంటే జడితనానికి మార్పు అవతల ఆ పార్టీలు తెలుగుదేశంలో కూడా వాళ్ళకి గోతులు తెలియదు, వైఎస్ఆర్ సీపీకి వచ్చి వాళ్ళకి గోతులు తోకుంటే వీళ్ళ ఎంటర్టైన్ చేసుకుంటూ తిరిగితే ఏమనాలి వీళ్ళు ఏమన్నా అంటే రాజకీయం రాయలసీమ ఫ్యాక్షన్ ఈ పెట్టగాదులు ఇన్ని చెవులు పుల్లెడిపోయాయి అందరికీ చెప్పుకోమని ఇంకా మా తాత నేతల దగ్గర మా మోదుల వాసులు చూడడం కథ ఎన్నాళ్ళు కాసేపలు చేస్తారో చూసుకోమండి. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను, ఎవరు మోపి దేవి లాంటి వ్యక్తి కనుక ఇవాళ వైస్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు జాయిన్ అవుతారంటే విశ్వాసఘాతకానికి నిలువెత్తు నిదర్శనంగా అండర్లైన్ చేసి రాజకీయ క్షేత్రంలో విశ్వాసఘాతకం ఎవరైనా చేస్తారంటే ఇగో ఇదే అని చూపించవచ్చు. అతనికి నమ్మిన వాడిని నట్టేట ఉంచాలి, నమ్మక ద్రోహానికి మారుతారంటే హెన్స్ ఫోర్ మోపి దేవి గారికి మాత్రం రాసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా ఎవరు కనికరించడం 2 సార్లు ఎమ్మెల్సీలు ఇచ్చి ఎత్తినెట్టుకొని మంత్రి ఇచ్చి ఇవాళ రాజ్యసభకు పంపించి ఇవాళ పంపించి ఆ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి రాయల్లో ఎన్ని ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కట్టారు చూసుకుంటారు అది కూడా ఇంకా అతని విజ్ఞతకి వదిలేదు. మోపి దేవి గారు దాంతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత గారు కూడా పార్టీ మారుతున్నారనిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలో గౌతు శిరీష లాంటి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇటువంటి వాళ్ళని పార్టీలో చేసుకుంటే నిన్నటి వరకు పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు వాళ్ళు అవమానించినట్టు అవుతుంది, దయచేసి పార్టీలో మొత్తం జాయిన్ చేసుకోవద్దు అనేటువంటి ఒక ట్వీట్ కూడా పెట్టారు డైరెక్ట్ చంద్రబాబు. మా శిరీషమ్మ దేశంలో ఇద్దరు మహనీయులకి సర్దార్ అని పేర్లు వచ్చారు, వల్లభాయ్ పటేల్ గారు ఇంకోరు మా లచ్చన్న గారు. ఆయన అవసరం పుట్టిన అమ్మి ఖచ్చితంగా అమ్మ చెప్పింది 100 శాతం కాదు. నేను ఎందుకు చెప్పాను కొంచెం నెలకళ్ళు లేని విశ్వాసం లేని పైకొచ్చు కృతజ్ఞత లేని ఇలాంటి వాళ్ళని పార్టీల పరంగా నాకు తెలిసి ఉన్నత ప్రమాణం పాటించి శిరీషమ్మ నాటు ఖచ్చితంగా మనోభావులు కాయ మాత్రం నేను చెప్తాను. అందులో ఆ అమ్మాయి రాసింది మా సర్దార్ గారు అవసరం పుట్టినాడు ఖచ్చితంగా ఆవిడ మాట్లాడింది 100% కరెక్ట్. ఇలాంటి వాళ్ళతో కాదు కదా రాజకీయం. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పక్క పార్టీలో నుంచి గేట్ ఓపెన్ చేసింది రండి రావాల్సిన ఎవరైతే వద్దా ఉన్నారో అందరూ రాజీనామా చేసి ఎవరు వచ్చిన పార్టీలు జాయిన్ చేసుకుంటాం అనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ దేని ఇప్పుడు 100 మందికి వచ్చిన మండలం లేదు, 100 మందికి వచ్చిన రాజ్యసభలో లేదు. ఇది చేస్తాం రాజకీయ వితరణ లేకపోతే రాజకీయ వితరణ లేకపోతే దీన్ని ఏమంటారు మీరే చెప్పండి. సార్ కుటిల రాజకీయం అర్థమవుతుందా? పేరు గొప్ప ఊరు దెబ్బ ఎవరికి ఉపయోగం ఈ సెట్ సెట్ అంత పేరుగా ఎవరికి ఉపయోగం అన్నదానికి ఇదే ఉదాహరణ. మండలంలో గేమ్ ఉండవు, రాజ్యసభలో గేమ్ ఆడలేదు, అప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఎన్ని పోట్లే చేయాలి? ఇది ఎవరు కొత్త తనతో పెట్టిన విద్య ఇదే జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పుడు వెనకాల చేప వేసి కూర్చోని వంశీకే గణేష్ కి అందరికీ అక్కడ వెనకాల చేపలు వేసి కూర్చొని పెట్టారు అదే పంద స్పీకర్ రాజీనామా యాక్సెప్ట్ చేయడు చేసినే ఉంది. బై ఎలక్షన్ రూలింగ్ పార్టీని కొట్టడం రేరిస్ట్ పెరిగా ఉంది అయితే ఇంకేం నెలలు మీద దాకాలకి ఇంకా ఇష్టమే. ఈవెన్ ఎమ్మెల్యేలతో సహా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, మేము ఆల్రెడీ 10 మంది మాతో టచ్ లో ఉన్నారు, 10 మంది రావడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా జాయిన్ అయిపోతారు తెలియదు అట్లా అలాగే ఉంటాయి.
ఇది చెప్పి ఇనివాడు ఎరువాడు అయితే చెప్పివాడు వేదాంతంలో సామెతం. జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు, జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు ప్రశ్నలు చెప్తే నిజంగా భయపడ్డాడేమో అని మీరు ఎటువంటి చర్చలు మొదలు పెడితే అలాగే ఉంటాయి రాజకీయం. సార్ ఒకటి, ఎస్పీవే రెడ్డి గెలిచి రాత్రి ఇంకా ప్రమాణశేఖరం అవ్వకుండా కండువా మార్చిన నేపథ్యంలో నాకేం తక్కువ? అదే చూసిన వాళ్ళు ఏదైనా పెద్ద ఎంత పక్కన అడగమని చెప్పండి రాజకీయాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఇలాంటి మరి చూస్తూనే ఉండండి.